హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గైస్ రీసెంట్గా మన ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది ఆ తర్వాత యూట్యూబ్ నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవార్డ్ అయితే మన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్కి అయితే రావడం జరిగింది మన యూట్యూబ్లో ఎంత పెద్ద క్రియేటర్ అయినా సరే ఈవెన్ కొన్ని కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే వాళ్ళకు వచ్చేసి ఈ అవార్డు మన తెలుగు ఎక్స్పరిమెంట్స్ ఛానల్కి ఏదైతే అవార్డు దక్కిందో అదైతే దక్కకపోతుండొచ్చు మనకు అంత పెద్ద అవార్డు అయితే గైస్ మన సబ్స్క్రైబర్ సపోర్ట్ వల్ల ఈరోజు అయితే మనకు దక్కిందనమాట ఆ అవార్డు ఏంటంటే మీరు క్రియేటర్ ఆన్ ద రైజ్ అనేది ఆప్షన్ కనుక విన్నట్లయితే గైస్ ఆ ఆప్షన్ ఏదైతే ఉందో మన ఛానల్ ఆ ఆప్షన్కి ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది ఈ రోజు అంటే ట్వంటీ సిక్స్త్ ఆఫ్ అక్టోబర్ రోజు కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో ఎక్స్ప్లోరర్ ట్యాబ్లోకి వెళ్ళండి ఎక్స్ప్లోర్ ట్యాబ్లో నుంచి మీరు ట్రెండింగ్ సెక్షన్లో కనుక వెళ్ళినట్లయితే టాప్లో ట్రెండింగ్ నెంబర్ వన్ వీడియో ఏదైతే ఉందో దానిపైన మన తెలుగు ఎక్స్పరిమెంట్స్ ఛానల్ అయితే ఫీచర్ అవుతుంది విత్ క్రియేటర్ ఆన్ ద రైజ్ ట్యాగ్తో మీరు ఇచ్చిన సపోర్ట్ ఈ వన్ మంత్లో మన ప్రీవియస్ వన్ మంత్లో ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే యూట్యూబ్ వాళ్ళకు కూడా గైస్ నాకు తెలిసి యూట్యూబ్లో ఇన్ని కోట్ల ఛానల్స్ ఉంటాయి కావచ్చు అన్ని కోట్ల ఛానల్స్లో కేవలం నాలుగు ఛానల్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది సో ఆ నాలుగు ఛానల్స్లో గైస్ మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ కూడా ఉండడం చాలా అంటే చాలా గర్వకారణం సో ఇదే గైస్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ సపోర్ట్ చూసి యూట్యూబ్ ఇచ్చిన అవార్డు అనమాట ట్రెండింగ్ పేజ్ అంటే తెలుగు ట్రెండింగ్ పేజ్ మాత్రమే కాదు మనకు హిందీ అంటే ఆల్ ఓవర్ ఇండియా ట్రెండింగ్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మన ఛానల్ యాజ్ ఏ క్రియేటర్ ఆన్ ద రైజ్ అవార్డుకి అయితే ఎలిజిబుల్ కావడం జరిగింది అండ్ ట్రెండింగ్ సెక్షన్లో అయితే వచ్చింది సో ఈ ట్రెండింగ్ సెక్షన్ అండ్ ఈ అవార్డు ఏదైతే ఉందో దీన్ని ఎప్పటికీ ఆల్వేజ్ మెమరబుల్గా ఉండాలని చెప్పేసి మేమైతే ఒక పోస్టర్ని డిజైన్ అంతే అంతేకాకుండా మన స్టూడియోలో అయితే దాన్ని అయితే ప్లేస్ చేయబోతున్నాం ఆ పోస్టర్ని మేము ఈ విధంగా మా వాళ్ళు నాకు గిఫ్ట్ అనమాట ఇది నేను తయారు చేపించింది కాదు సో మా వాళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే దీన్ని ఫోటో తయారు చేయించారు సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మీ ముందే ఆ తర్వాత చూద్దాం ఏ విధంగా ఉందని చెప్పేసి సో మీరు ఇచ్చిన సపోర్ట్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే యూట్యూబ్ ఇండియా వచ్చేసి అయితే రికాగ్నైజ్ చేయడం జరిగింది ఈ అవార్డు కోసం ఫైనలీ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మీరు మాకు ఇచ్చిన ఒక బిగ్గెస్ట్ మెమరీ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇంత పెద్ద మన గిఫ్ట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది మీరు చూసినట్లయితే ట్రెండింగ్ సెక్షన్లో ట్రెండింగ్ నంబర్ వన్ వీడియో కంటే పైన కూడా ఈ విధంగా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ క్రియేటర్ ఆన్ ది రైజ్ అని చెప్పేసి మన వీడియోస్ అయితే రావడం జరిగింది అండ్ యూట్యూబ్ తరఫు నుంచి మనకు టూ ఈమెయిల్స్ అయితే వచ్చాయి ఫస్ట్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ద నెక్స్ట్ క్రియేటర్ ఆన్ ద రైజ్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి గా స్ప్రెడ్ ద వర్డ్ ఆర్ ట్రెండింగ్ ఈవెన్ నేను మీకు చెప్పాను కదా కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఈ అవార్డు వచ్చేసి చాలా తక్కువ మందికి మాత్రమే దక్కుతుందనమాట సో ఫైనల్లీ వీఆర్ టుడే ట్వంటీ సిక్స్త్ ఆఫ్ అక్టోబర్ టూ ట్వంటీ టూ రోజు క్రియేటర్ అండ్ ద రైజ్ అనమాట మనం సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో అండ్ యూట్యూబ్ తరపు నుంచి మనకు వచ్చిన ఇదొక అవార్డ్ అనమాట అండ్ ఎప్పటిలాగానే గైస్ మీరు వీడియోస్ చూస్తూ మనల్ని సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను అండ్ దీంతో పాటుగా మన వ్లాగింగ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వ్లాగింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ మా లైఫ్ స్టైల్ కావచ్చు ఈవెన్ మేకింగ్ వీడియోస్ కావచ్చు అలాంటి వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అండ్ త్వరలోనే ఇంకొక బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ యూట్యూబ్ అది ఏంటంటే మీకు అందరికీ తెలుసు సిల్వర్ ప్లే బటన్ కూడా రాబోతుంది సో అది రాగానే గాయస్ దాని అన్బాక్సింగ్ వీడియో కూడా మనమైతే ఛానల్లో అప్లోడ్ చేద్దాం అండ్ అప్లై చేయాలి అయితే సో ఫైనలీ గాయస్ ఇది ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకా మంచి మంచి అవార్డులు అయితే మనకు వస్తూ ఉంటాయి ఫైనల్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్